ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి. ఇంకా ఇది పసుపు అయిపోయిందా లేదా? నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడైతే పసుపు అయితే కనపడుతుంది, ఇలా మంచిగా పైకే కనపడుతుంది గట్టి గట్టిగా. ఇవన్నీ ఇట్లా ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా హార్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ప్లీజ్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఇలా ఆకులన్నీ పడిపోయి ఇలా అయిపోతుందన్నమాట. లాస్ట్ టైం కూడా నాకు తెలియకుండా హార్వెస్ట్ చేశాను, మంచిగా పసుపు అయితే వచ్చింది, చూశారు కదా వీడియో. కాకపోతే ఏంటంటే నేను ముందే హార్వెస్ట్ చేసేసాను అన్నమాట. సో అందుకోసం ఇప్పుడు ఇలా అయితే కనపడుతుంది కొమ్ములు అయితే. సో ఇంకా హార్వెస్ట్ అయితే చేయొచ్చో లేదో ప్లీజ్ చెప్పండి. ఇక్కడైతే యాష్ గార్డ్ కూడా వచ్చేసింది, ఇది కూడా అయితే కట్ చేసి వేసుకుందాం. ఇదైతే ఇంకా అయిపోయిందండి. ప్లాంట్ కూడా అయితే మొత్తం ఎండిపోయింది. సో టబ్లో పాట్లో పెట్టుకున్నందుకు మనకి అక్కడ ఒక లాస్ట్ టైం ఒక హార్వెస్ట్, ఇది ఒక హార్వెస్ట్ అన్నమాట. సో చాలా చక్కగా వచ్చింది, చాలా బాగుంది. మన గార్డెన్లో చూడండి, పెద్దదండి అసలు, ఎంత పెద్ద వంకాయో. సో స్వీట్లు ఏమైనా అయితే చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం అండి నేను నెక్స్ట్ హార్వెస్ట్లో దీన్ని ఏమైతే రివీల్ చేస్తానని చెప్పాను కదా, ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా ఇవిగోండి, ఇంకా ఎంత మంచిగా, ఎంత లైట్ ఎల్లోయిష్లో కనపడుతున్నాయో, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో యాపిల్ బెర్స్ అయితే ఇవి వచ్చున్నాయండి. ఇంక ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. సో ఫస్ట్ టైం అండి సపోటా రావడం అయితే చూడండి ఎంత మంచిగా, ఎంత పెద్ద సైజులో అయితే వచ్చేసిందో. మన స్టార్ ఫ్రూట్ అయితే చూడండి మొత్తం ఎంత పండిపోయిందో. సో మల్బెర్రీస్ అయితే ఇవి వచ్చేసాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది మీకు గుర్తుందా అండి, మనం హారిజాంటల్లు వర్టికల్లు ఇవి చేసాం కదా. సో ఇదైతే చూడండి మనకైతే కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. టమోటాలు, ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, దీనికి కూడా వచ్చేస్తున్నాయి. చాలా చక్కగా అయితే ఎదుగుతున్నాయి అన్నమాట. చూడండి జానే ఉంది ఇది, అప్పుడే ఫ్లవరింగ్స్ ఎలా వచ్చేస్తున్నాయో మొత్తం. సో చాలా బాగా అయితే ఇదైతే వర్క్ అయిందండి, ఎంత మంచిగా పిందులు కూడా వచ్చేసినాయి అప్పుడే. సో ఇంకా మన హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు స్పెషల్ అండి, ఆల్ స్పైసెస్ అన్నమాట. సో చాలా అయితే లీవ్స్ అయితే వచ్చేసి ఉన్నాయి, ఇవైతే తీసి డ్రై లీవ్స్ అయితే చేసి యూజ్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే ఇదైతే హార్వెస్ట్ అండి. ఇవైతే స్టెమ్మలుగా కట్ చేసుకున్నామంటే మనం మంచిగా బుషీగా అయితే వస్తుంది. ఇది అసలు కదిలిస్తేనే స్మెల్ వస్తుంది, ఆల్ స్పైసెస్ అన్నమాట. ఇది ఒక్క మనం ఏదైనా సరే నాన్ వెజ్లో ఇది ఒక్క లీఫ్ వేస్తే చాలు, మన కర్రీ అంత గుమగుమలాడిపోతుంది. సో ఇవైతే మనం అయితే కలెక్ట్ చేసుకొని ఎండబెడదామండి. కొన్ని అయితే ఆకులు కూడా కోసుకుందాము. సో ఇవైతే కొన్ని ఆకులు అయితే తెంపుతాను. దీని ముదిరిపోయిన ఆకులన్నీ తెంపుకోవాలండి, ఇవి లేత ఆకులు అయితే తెంపద్దు. ముదిరిపోయిన ఆకులు అయితే మంచిగా స్మెల్ అయితే, ఘాటు స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇవైతే ప్రస్తుతానికైతే ఎండబెడదామండి. ఇవైతే చాలు, ఇవి ఇంకా అన్నీ లేతగా ఉన్నాయి. సో ఇవైతే నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడైతే యాష్ గార్డ్ కూడా వచ్చేసింది, ఇది కూడా అయితే కట్ చేసి వేసుకుందాం. ఇదైతే ఇంకా అయిపోయిందండి. ప్లాంట్ కూడా అయితే మొత్తం ఎండిపోయింది. సో టబ్లో పాట్లో పెట్టుకున్నందుకు మనకి అక్కడ ఒక లాస్ట్ టైం ఒక హార్వెస్ట్, ఇది ఒక హార్వెస్ట్ అన్నమాట. సో చాలా చక్కగా వచ్చింది, చాలా బాగుంది.
ఇక్కడైతే కొన్ని పొట్లకాయలు ఉన్నాయి, ఇవి కూడా అయితే కట్ చేద్దాము. ఇంకా పొట్లకాయలు అయితే చూడండి ఎలా అయిపోతున్నాయో, ఇంకా అసలు అయిపోయింది ప్లాంట్, ఇంకేం లేదు. సో ఇక్కడ కూడా ఒక కాయ అయితే ఉంది. ఈరోజు అయితే ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వీటిని ఇంకా పాదులన్నీ తీసేయాలండి. అసలు ఇంకా అటు ఉన్నాయి కాయలు, అవి కూడా కోసుకుందాం. పొట్లకాయలు ఇంకా ఉన్నాయి, అవి అక్కడ వచ్చినాయండి. ఇంకా అయిపోయింది ప్లాంట్, ప్లాంట్ అయితే మొత్తం తీసేయాలి. ఎన్ని కాయలు అయితే వచ్చున్నాయో చూడండి, రేగిపళ్ళు అయితే అసలు ఎంత మంచిగా వచ్చున్నాయో. ఇంకా అయిపోయినాయి ఇవే, ఈరోజు అయితే లాస్ట్. ఇంకొన్నవన్నీ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూడండి చెట్టుకే ఎంత పండిపోయాయో. అసలు ఈసారి హార్వెస్ట్ అయితే లేట్ అయింది బాగా. అందుకే చెట్టుకే చాలా వాటికి పండిపోయినాయి అన్నమాట అన్నీ. సో యాపిల్ బెర్స్ అయితే ఇవి వచ్చున్నాయి అన్ని. ఇంక ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, ఇంకేమైతే కట్ చేసేసుకుందాం. ఈసారి జాంకాయలు అయితే చెట్టుకే మగ్గిపోయి పండిపోయినాయి. అస్సలు మీకు కలర్ చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చాయన్నమాట. అసలు చూడండి ఎంత మంచిగా, ఎంత లైట్ ఎల్లోయిష్లో కనపడుతున్నాయో, చాలా బాగా వచ్చాయన్నమాట. అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. మనం ఈరోజు తెచ్చుకున్న బుట్ట నిండిపోవాలి. జంటలు జంటలే ఉన్నాయి ఈసారి కాయలు అయితే. అసలు ఎంత మంచిగా వచ్చాయో చూడండి, అసలు ఎన్ని ఉన్నాయో చూడండి, చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా ఇవిగోండి, ఇంకా ఇన్ని ఉన్నాయి ఈసారి, ఇన్ని అయితే వచ్చాయి హార్వెస్ట్. సో ఫైనల్గా జాంకాయలు అయితే ఇవి వచ్చాయండి చూడండి, 9 జామ. మనకి 49 జామ కదా, సో 9 వచ్చేసాయి అన్నమాట ఈసారి. రేగిపళ్ళు కూడా ఏం తగ్గకుండా చాలా బాగా వచ్చాయి. ఈరోజు ఇంకోటి స్పెషల్ అండి చూడండి, ఇది కూడా సపోటా కూడా అయితే మనకు వచ్చేసింది అన్నమాట. అసలు కాలు చూడండి ఎలా గారుతున్నాయో. సో ఫస్ట్ టైం అండి సపోటా రావడం అయితే. చూడండి ఎంత మంచిగా, ఎంత పెద్ద సైజులో అయితే వచ్చేసిందో సపోటా. బుట్ట నిండిపోయింది ఇప్పటికే. మన స్టార్ ఫ్రూట్ అయితే చూడండి మొత్తం ఎంత పండిపోయిందో, అసలు చాలా బాగా పండిపోయింది. ఇంకా ఉన్నాయి, ఇవి ఇంకా పండలేదు. అయ్యో, ఇది కూడా వచ్చేసింది, ఇది కూడా పండిందిలే మ్యాక్సిమం. ఈరోజు ఫ్రూట్సే ఫ్రూట్స్, అసలు చాలా బాగా వచ్చున్నాయి ఫ్రూట్స్ అయితే. ఇంకా మల్బెర్రీస్ ఉన్నాయి, మల్బెర్రీస్ కూడా కట్ చేసుకుందాము. దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తా.
మల్బెర్రీస్ అయితే చూడండి, అసలు మళ్ళీ ఎంత బ్లాక్గా అయితే వచ్చేసున్నాయో, సూపర్గా అయితే వచ్చున్నాయి. ప్రతి ఒక్కటి బ్లాక్ బ్లాక్గా. అసలు ఈ విధంగా ఆర్గానిక్ ఇన్ని ఫ్రూట్స్ మన టెర్రస్ గార్డెన్లో చూడండి, అసలు ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చున్నాయో, ఎన్ని రకాలు వచ్చున్నాయో. రియల్గా మన హార్వెస్ట్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేయండి. ఇదైతే బెస్ట్ సజెషన్ అన్నమాట నాది. ఈరోజు అయితే మన హార్వెస్టే హార్వెస్ట్. సో మల్బెర్రీస్ అయితే ఇవి వచ్చేసాయి మొత్తం. మళ్ళీ ప్రోనింగ్ అయితే చేశాను, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఇవైతే ఉన్నాయి, ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ టైం మనకి స్వీట్లు ఏమని చూడండి, చెట్టుకే పండిపోయి ఎన్ని అయితే వచ్చున్నాయో. ఈరోజు అయితే స్వీట్ లెమన్స్ మొత్తం హార్వెస్ట్ అయితే చేద్దాము. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, అసలు మంచిగా ఇలా పట్టుకుంటేనే ఊడొస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎంత మంచిగా వస్తున్నాయో. సో స్వీట్లు ఏమైనా అయితే చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట ఈరోజు. మన బుట్ట అయితే నిండిపోయింది ఫ్రూట్స్తో అయితే, అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో, నాకైతే ఈ ఫ్రూట్ అయితే తినేయాలనిపిస్తుంది, అంత ఎల్లోగా ఉంది మంచిగా. సో హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత తిందాం. సో ఇంకా లెమన్స్ అయితే చూడండి ఇంకా ఉన్నాయి మంచిగా, కాకపోతే ఇవి దూరంగా ఉన్నాయి, పండుతాయిలే అని చెప్పి వదిలేస్తున్నా అన్నమాట. చెట్టు నిండా ఉన్నాయి కాయలు అయితే మంచిగా. ఫస్ట్ టైం అండి నేను నెక్స్ట్ హార్వెస్ట్లో దీన్ని ఏమైతే రివీల్ చేస్తా అని చెప్పాను కదా, నాకెవ్వరు దీని గురించి కామెంట్ సెక్షన్లో అయితే నేమైతే కామెంట్ చేయలేదు. సో నేనే చెప్తున్నాను, ఇదైతే వింగుడ్ బీన్స్ అండి, ఫస్ట్ టైం రావడం అన్నమాట. అసలు చూడండి ఎన్ని అయితే వచ్చేసున్నాయో, అసలు మంచిగా అసలు చెట్టు నిండా పిండలేనమాట. సో ఎంత బాగా అయితే వచ్చినాయి, ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ టైం గార్డెన్లో వింగిడ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశానండి, చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. సో ఇంకా ఇక్కడైతే మునక్కాయలు ఉన్నాయి, మునక్కాయలు కూడా అయితే కట్ చేసుకున్నాము. సో ఇంకా అయిపోయినాయండి రెండే రెండు మునక్కాయలు అన్నమాట. ఇక మిగతాదంతా పూతే వచ్చింది, బాగా వస్తుంది, పూత కూడా మంచిగా వస్తుంది. ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయండి, ఈ రెండు బీరకాయలు అయితే కట్ చేసుకుందాము. సో అన్నీ టూ టూ వస్తున్నాయి మంచిగా, రెండు బీరకాయలు అన్నమాట. సో కాకరకాయలు అయితే చూడండి, హార్వెస్ట్ చేయటం ఈసారి లేట్ అయింది కదా, సో లేట్ అవ్వడం వల్ల రిజల్ట్ ఇదన్నమాట. ఇంకా ఇక్కడైతే ఉన్నాయి కొన్ని కాయలు, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. సో మాది న్యూగా పెట్టిన హైడ్రోపోనిక్ సిస్టమ్ అండి, ఎలా ఉందో చూసి వీడియో చూసి కామెంట్ చేయండి. న్యూ టెక్నాలజీ అన్నమాట, తప్పకుండా కామెంట్ చేయండి దీని గురించి. ఓట్ సాయిల్ ఓన్లీ వాటర్తో పెంచుతున్న హైడ్రోపోనిక్ న్యూ సిస్టమ్ అన్నమాట, వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. న్యూగా అన్ని ప్లాంట్స్ అయితే పెట్టామన్నమాట, ఇది సొరపాది. ఆల్మోస్ట్ అన్నీ న్యూగా పెట్టేశాను, వస్తున్నాయి ఇప్పుడు. సో కాకరకాయలు అయితే ఇంకా అయిపోయినాయి, ఇదే ఫైనల్ అన్నమాట, ఇంక ఇవే ఉన్నాయి. సో అక్కడ నడిచేయండి, టమోటాలు ఉన్నాయి, అవి అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి అసలు టమోటాలు అసలు గార్డెన్లో అసలు పిచ్చ పిచ్చగా అయితే వచ్చున్నాయి, చాలా బాగా వచ్చింది టమోటాలు అయితే. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి,
అసలు కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ అయితే, అసలు ఎంత బాగా వచ్చిందో కలరు. దూరంగా ఉన్నాయి కూడా పండిపోతాయండి నైట్కి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి అవి కూడా కట్. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే కట్ చేద్దాం. అసలు కలర్ అయితే ఏమన్నా వచ్చాయా, మంచిగా వచ్చినాయి కలర్ అయితే, అసలు ఎంత బాగా వచ్చినాయో. ఉన్నాయి, నేను చూడలేదు, కనపడలేదు అన్నమాట. ఇంకా ఇక్కడ మూడు కాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి కోసే కొంది వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవో ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి. మన కాకరకాయ సీడ్స్ చూడండి, చెట్టుకే ఎంత మంచిగా వచ్చాయో సీడ్స్ అన్నమాట. ఇవి సీడ్ కలెక్షన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో న్యూగా అక్కడ ఒక ప్లాంట్ పెట్టాను చూడండి, కాకరపాది దానికి అల్లుకుంటుంది. సో ఇంక ఇవైతే సీడ్ కలెక్షన్కి అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడైతే కాశ్మీర్ చిక్కుడు అండి చూడండి, మళ్ళీ వచ్చి ఉన్నాయి కాశ్మీర్ చిక్కుడు. సో మళ్ళీ ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇవైతే అసలు భలే ఉన్నాయి, అసలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత లావు లావుగా భలే అనిపిస్తున్నాయి. కర్రీ కూడా డిఫరెంట్గా ఉంది, మొన్న మన నార్మల్ చిక్కుడికి ఈ చిక్కుడికి చాలా డిఫరెన్స్ ఉందండి. నాకేంటో టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. సో చాలా బాగుంది దీని టేస్ట్ కూడా. సో చిక్కుడుగాయలు అయితే ఇవి వచ్చేసినాయి అండి, ఇంక లేవు, ఇంకా అయితే అయిపోయినాయి. ఇదేనండి న్యూగా పెట్టిన కాకరపాద అన్నమాట, ఇక్కడ అల్లుకుంటుంది ఇప్పుడే. మన గార్డెన్లో చూడండి పెద్దదండి, అసలు ఎంత పెద్ద వంకాయో. నేను లాస్ట్ టైం చూపించాను కదా లాస్ట్ హార్వెస్ట్లో, నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే కట్ చేద్దాం, ఇంకొంచెం పెద్దదైతే అయ్యిద్దని. సో ఇదైతే అండి ఎంత పెద్దగా అయితే ఉందో, చాలా బాగా వచ్చింది వంకాయ అయితే. పెద్ద వంకాయలండి ఇవి. అక్కడ లాంగ్ బ్రింజాలు ఉన్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదైతే నాకు హ్యాండ్ అయితే నొప్పి వచ్చేస్తుంది, ఈరోజు హార్వెస్ట్ చాలా ఉందన్నమాట. చాలా చాలా మంచిగా ఉంది హార్వెస్ట్ అయితే. ఎప్పుడు రాని కొత్త రకాలు కూడా వచ్చినాయి ఈరోజు అయితే. ఇక్కడ ఉంది ఇంకొక కాయ, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ బ్రింజాలు అయితే ఇవి వచ్చేసాయి అన్నమాట. అసలు నాకు ఇదే ఎంత బాగా నచ్చిందో, అసలు ఎంత బాగుందో. ఇది పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. సో చూడండి ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి తగ్గకుండా ఈరోజు అయితే ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి. కానీ ఒకటే, మన అంజీర్ రాలేదన్నమాట. మన అంజీర్ అయితే అన్ని పిందెలు వచ్చాయి, పిందెలతో ఉంది ఇప్పుడు చెట్టు అయితే. ఈసారి ఇదే మిస్ అయ్యింది.
సో చూసారు కదా ఈరోజు మన హార్వెస్ట్ ఎంత మంచిగా వెజిటేబుల్స్కు తగ్గకుండా ఫ్రూట్స్ కూడా అయితే వచ్చేసాయి. కొన్ని కొత్త రకాలు అయితే యాడ్ చేసుకున్నాం ఈరోజు హార్వెస్ట్లో. అయితే అసలు ఎంత సూపర్ సూపర్ ఉంది హార్వెస్ట్ అయితే ఈరోజు, చాలా బాగుంది. సో ఫైనల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.